अंदर की नमस्कार अंडी बहुनारा अवन अनुष चैनल की स्वागत सुस्वागत डिस्क्रिप्शन कल स्तोत्रास स्तोत्रास डिवोशनल ऐप्स लिंक ओपन चेसी चूसी नचते डाउनलोड आल स्तोत्रास डिवोशनल ऐप 1020 स्तोत्रास తెలుగు తమిళ కన్నడ మలయాళం బెంగాలీ గుజరాతీ ఒరియా అండ్ హిందీ భాషల్లో మీకు టెక్స్ట్ ఉంటుంది అలాగే కొన్నిటికి ఆడియో వీడియో కూడా ఉంది ఇంకా యాడ్ చేస్తున్నాం అలాగే తెలుగు స్తోత్రాల్లో 75 స్తోత్రాలు ఉంటాయి అది కేవలం తెలుగు భాషలో మాత్రమే మీరు కొన్ని అంటే యాక్టివ్ ఫేవరెట్స్ యాడ్ చేసుకోవడానికి కానీ ఆఫ్లైన్లో అంటే అది ఆన్లైన్ యాప్ ఆఫ్లైన్లో డేటా లేక మొబైల్ డేటా లేకపోయినా కూడా ఓపెన్ చేసుకుని చూడడానికి వీలుగా ఉండేలాగా ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రెండు యాప్స్ ఈ యాప్స్ నేనే డెవలప్ చేశాను ఇవి వీటికి ఒక షౌట్అవుట్గా నేను నా యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్లో నేను నా యాప్స్ని ప్రమోట్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తున్నాను ఆర్గానిక్ గా సరే ఇంతకీ ఇవాళ వీడియో ఏంటంటే రూబిక్స్ క్యూబ్ ఇది 2x2 రూబిక్స్ క్యూబ్ నేను సిరీస్ చేస్తున్నాను 2x2 రూబిక్స్ క్యూబ్ 3x3 4x4 5x5 పిరమిడ్ మెగామిన్స్ ఇలా ఇవన్నీ మామూలుగా అయితే నాకు చిన్నప్పటి నుంచి పొడుపు కథలంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేని పొడుపు కథ ఏమీ ఉండేది కదంటే చాలా మటుకు నాకు ఇప్పటిదాకా ఎప్పుడూ తగలేదు నేను ఈ చిక్కుముడిని విప్పలేదు అని కానీ ఈ పొడుపు కథ సమాధానం నాకు తెలియదు అని కానీ ఇప్పటిదాకా లేదు అందుకే నాకు ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ నవల్స్ ఆ మూవీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అంటే బుర్రకి పదును పెట్టేవి నేను ఎక్కువ చేస్తాను అందుకే ఏంటి అంటే ఇప్పుడు ఉండేది కదా ఏంటి ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో ఒక పువ్వు డెవలప్ అవుతుంది ఇంకో పువ్వు మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళ పెట్టడం ఇలాంటివి చాలా పజిల్స్ చాలా మటుకు అన్నీ కరెక్ట్గానే చెప్పేదాన్ని అన్నీ నేను చిన్నప్పటి నుంచే బాగా పజిల్స్ చేస్తాను ఇప్పుడు ఏమనిపించిందంటే ఒక్క స్టేజ్కి వచ్చేసినప్పుడు రూబిక్స్ క్యూబ్ వచ్చేది రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేద్దాము అని ప్రయత్నం చేశాను ఒకసారి నేను అంటే ఏమీ లేకుండా నేను మామూలుగా ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ ఒక 2 కలర్స్ చేశాను చేసిన తర్వాత ఒకసారి ఏమైందంటే నేను దాన్ని అలాగే ఉంచేస్తాను అంటే 2 కలర్స్ చేశాను మిగతా కలర్స్ చేయలేదు అలా ఉంచేస్తే నాకు రాత్రి నిద్ర పట్ల నాకు అనిపించింది అంటే ఇప్పుడు నేను మళ్ళీ అది సాల్వ్ చేయలేననైనా నేను అవి అలాగే ఉంచుకున్నాను అనిపించి వెంటనే దాన్ని మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా గజిబిజిగా చేసి తర్వాత కూడా సాల్వ్ చేశాను ఇంకా తర్వాత ప్రాక్టీస్ చేశాను ఒకసారి అమ్మాయి ఒక చోటుకి నేను కాకినాడలో చదువుకునేటప్పుడు అక్కడ క్యూబ్ ఎక్కడ ఉంటే క్యూబ్ సాల్వ్ అంటే చాలా రోజులు అయిపోయింది మర్చిపోయాను క్యూబ్ మర్చిపోయాను చాలా సంవత్సరాలు అయిపోయింది చూశాను క్యూబ్ సాల్వ్ చేయగలవు అంటే నేను చేయగలను నేను రెండు కలర్స్ చేస్తాను నువ్వు ఎన్ని కలర్స్ చేస్తావు అంటే నేను అన్ని కలర్స్ చేస్తాను ఓ అన్ని కలర్స్ చేస్తుందా తను నాకంటే చిన్నదే కానీ నాకు నేర్చుకోవడం అంటే ఇష్టం పజిల్స్ అంటే ఇష్టం కదా అప్పుడు తను అడిగాను అనమాట తను 3x3 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో తను నాకు చెప్పింది ఆ 3x3 సాల్వ్ చేసిన తర్వాత ఇంకా 4x4 5x5 2x2 అలాగే ఇదిగో ఇప్పుడు పిరమిడ్ ఇదిగో ఈ పిరమిడ్ ఇందులో కూడా 2x2 పిరమిడ్ 3x3 ఇది 3x3 అనమాట ఎందుకంటే 3 సెంటర్స్ ఉంటాయి కదా ఇది 3x3 అలాగే 4x4 5x5 కూడా ఉంది అలాగే మెగామిన్స్ ఉందన్నమాట ఈ మెగామిన్స్ ఇది 2x2 మెగామిన్స్ ఇందులో కూడా 3x3 ఉంది ఇలాగ సాల్వ్ చేస్తూ ఉన్నాను అంటే బుర్రకి పదును పెట్టుకోవడానికి కొంచెం వయసు అయిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఉండడానికి పజిల్స్ సాల్వ్ చేయడం ఒక పజిల్స్ సాల్వ్ చేయడం రాయడం గుర్తుపెట్టుకోవడం ఒక టెక్నిక్ అన్నమాట అందుకోసం అలా కూడా ఉపయోగపడుతుందని నేను చేస్తున్నా నేనైతే 2x2 3x3 4x4 5x5 మెగామిన్స్ అలాగే పిరమిడ్ 3x3 పిరమిడ్ 4x4 కూడా వీటిలన్నిటిని ఈ ఛానల్లో సాల్వింగ్ ఎలాగా ఏంటి అని పూర్తిగా విత్ ఫార్ములాస్ కంప్లీట్గా చెప్పబోతున్నాను ఎవరైనా మొట్టమొదటిసారైనా వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్కి అంటే ఇలా క్యూబ్స్ సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ చూసి ఏమనిపించిందో చెప్పండి ఇప్పుడు మనం క్యూబ్ సాల్వింగ్లోకి వెళ్ళాం ఇప్పుడు మీరు చూస్తున్నది 2x2 రూబిక్స్ క్యూబ్ ఇందులో ఏంటి అంటే అన్ని రంగులు ఒక వెంపే ఉన్నాయి అంటే ఇది ఏంటంటే సాల్వ్ అయిపోయిన క్యూబ్ అనమాట ముందర అన్ని రంగులు ఒక వెంపు లేకుండా చిందర వందరగా మొత్తం రంగులన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ దీనిని మొదటి నుంచి ఎలాగ మనం సాల్వ్ చేస్తాము ఏంటి అనేది అంతా నేను చూపిస్తాను ఇప్పుడు చూస్తే మొత్తం అంతా చిందర వందర అయిపోయింది మనం రెండు ఫార్ములాస్ వాడతాం ఆ రెండు ఫార్ములాస్ ఇవి ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఆ యు ఆ డాష్ యు ఆ యు టు ఆ డాష్
ఫార్ములాస్ ని ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ రెండు ఫార్ములాస్ ని ఒకసారి నోట్ చేసుకోండి, ఒకవేళ కనిపించకపోతే పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఈ రెండు ఫార్ములాస్ తోటి మనం 2x2 రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేసేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ నేను వైట్ కలర్ నుంచి చూస్తున్నా. ముందర అసలు వైట్, గ్రీన్, ఆరెంజ్ ఒక చోట ఉన్నాయి, ఇలాగే ఇంకొక వైట్, ఆరెంజ్ ఇటు పక్కకు రావాలి. ఇక్కడ చూడండి, అది ఎక్కడుంది, మనకి వైట్ ఆరెంజ్ ఉంది. ఇప్పుడు అది ఇటు పక్కకు రావాలి కాబట్టి దాన్ని ఏం చేస్తాను, మీరు అది చూస్తున్నారా, ఇప్పుడు పైన వైట్ ఉంది, సైడ్లో ఆరెంజ్ ఉంది, అది ఏమీ మారలేదు. ఇది ఏంటి అంటే కేవలం ముందుకు తిప్పడం, వెనక్కి తిప్పడం, పైకి రావడం, కిందకి రావడం. ఇక్కడ ఉన్న వైట్, గ్రీన్, రెడ్ని మనం పైకి తీసుకురావాలి. అది ఇటు పక్కకి ఒక రెండు సాల్వ్ చేసేసినవి కదలకుండా, అంటే రెండు వైట్లు కదలకుండా ఇంకో వైట్ పైకి వచ్చి, అప్పుడు నేను ఇక్కడ వైట్, గ్రీన్, రెడ్ పైకి వచ్చింది, పక్కన ఆ వైట్, ఆరెంజ్ మారలా. ఎక్కడ గ్రీన్ ఉంది అక్కడే నీకు కావాలి కాబట్టి ఆ వెంపు నేను పెట్టుకుని ఆ వైట్, ఆరెంజ్ని పక్కకు తిప్పుకుని ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు వైట్, ఆరెంజ్ అలాగే ఉన్నాయి, వైట్, గ్రీన్ అలాగే ఉన్నాయి. ఇది ఇటు పక్కకు ఉంది అంటే ముందరికి ఫేసింగ్ ఉంది, దీనిని మార్చుకోవాలి. అందుకోసం నేను దాని ఒక్కదాన్ని కిందకి తీసుకొచ్చా. ఇప్పుడు అది ఎక్కడికి పెట్టాలి, అక్కడ అలా అటు పక్కకి తిప్పుకుని ఇలాగ తిప్పాలి. ఇది ఏంటి అంటే కొంచెం ప్రాక్టీస్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసారా వైట్, ఆరెంజ్, రెడ్ అన్నీ ఎలా ఉన్నాయి. ఫస్ట్ లేయర్ సాల్వ్ అయ్యిందంటే ఫస్ట్ వైట్ ఉంది, చుట్టూ ఆరెంజ్, గ్రీన్, రెడ్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఒక ఫార్ములా ఏంటంటే ఫస్ట్ లేయర్ అయిపోయింది, 2 లేయర్సే కాబట్టి ఇంకొక ఫార్ములా ఉంది. ఇక్కడ మనకి ఏమేం కేసెస్ వస్తాయంటే ఒక 5 కేసెస్ వస్తాయి. ఎందుకు 5 కేసెస్ అంటే నీకు ఇక్కడ 4 క్యూబ్స్ ఉంటాయి, అంటే 4 సైడ్స్ కదా, సారీ 4 క్యూబ్స్ ఉన్నాయి వన్ సైడ్ మనకి. అయితే మొత్తం అన్ని చోట్ల ఎల్లో ఉండొచ్చు, లేకపోతే ఒకటి ఎల్లో ఉండొచ్చు, లేదంటే 2 ఉండొచ్చు, లేకపోతే ఎల్ షేప్లో ఉండొచ్చు, లేదంటే మొత్తం లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఒక షేప్ ఉంది అంటే ఈ 2 ఎల్లోస్ మనకి పైన ఉన్నాయి, 2 ఎల్లోస్ ఉండొచ్చు. లేక ఇప్పుడు మనం RUR'UR U2R' ఎల్లో సాల్వ్ అయ్యేంత వరకు, అంటే ఇప్పుడు కింద ఎల్లో, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, రెడ్ అన్నీ అలాగే ఉన్నాయి, పైన ఎల్లో సాల్వ్ అయ్యేంత వరకు అంటే 4 ఎల్లోస్ వచ్చేంత వరకు మనం RUR'UR U2R' అవి మాత్రమే చేస్తాము. ఇప్పుడు ఇదిగో చూసారా, ఇప్పుడు ఎల్లో మొత్తం అంతా వచ్చింది. అది ఒక్క నిమిషం, మీకు ఎల్లో ఒకసారి వచ్చినా, 2 సార్లకు వచ్చినా, 3 సార్లకు వచ్చినా, 4 సార్లకు వచ్చినా మొత్తం ఎల్లో వచ్చేంత వరకు అదే ఫామ్లో వాడాలి. దాని తర్వాత ఇంకొక ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న ఫామ్లో మనకి 4 పీసెస్లో 2 పీసెస్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయాయి, 2 పీసెస్ ఎడ్జెస్ సరిగ్గా ఉండాలి. అంటే పైన ఎల్లో కరెక్ట్గానే ఉంది, రైట్ది లెఫ్ట్, లెఫ్ట్ది రైట్ ఉంటే వచ్చేస్తుంది, అంటే సాల్వ్ అయిపోతుంది క్యూబ్. ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు మొత్తం క్యూబ్ సాల్వ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి సాల్వ్ అవ్వదు. ఇప్పుడు ఎక్స్ ఫామ్లో పెడతాము, అంటే మనకి ఏదైతే సాల్వ్ అయిందో దాని కిందకి పెట్టి ఎల్లోని వెనకాల పెట్టి మనం వైట్ మీద మనం చేయాల్సిన ఫార్ములాని మనం అప్లై చేస్తాం. అందుకోసం ఎక్స్ అనేది ఉంటుంది ఫార్ములా స్టార్టింగ్లో. ఆ ఎక్స్ కాకుండా మిగతావి R'UR'D2 RU'R'D2 ఇది మనం అప్లై చేస్తాం క్యూబ్ సాల్వ్ అయ్యేంత వరకు. ఒక్కసారి ఫార్ములాని సేవ్ చేసుకోండి, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి ఇంకొక కేసు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఇప్పుడు ఎల్లో సాల్వ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కేసెస్ వస్తాయి. ఎల్లో సాల్వ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఈ కేసులో మనకి 2 క్యూబ్స్ సాల్వ్ అవ్వలేదు, 2 క్యూబ్స్ సాల్వ్ అయిపోయాయి. ఆ 2 క్యూబ్స్ కూడా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అవుతుంది. ఇంకో కేసులో ఏమవుతుంది అంటే మొత్తం క్యూబ్ అంతా సాల్వ్ కూడా అయిపోతుంది. ఇంకొక కేసులో ఒక సైడ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది, ఇంకొక సైడ్ సాల్వ్ అవ్వదు. అంటే అప్పుడు వైట్ కలరు, ఎల్లో కలరు, ఇంకొక రెడ్డో, ఆరెంజో, గ్రీనో సాల్వ్ అయిపోయి మిగతా 2 కలర్స్ సాల్వ్ అవ్వడం వస్తుంది. ఏదన్నా కేసెస్ జరగచ్చు, కానీ మనం ఏ కేసెస్ జరిగినా మనం 2 ఫార్ములాసే వాడతాము. మనం ఎల్ ఫస్ట్ వైట్ లేయర్ని అంతా మనం నార్మల్గా సాల్వ్ చేస్తాము. ఎల్లో సాల్వ్ చేయాలంటే RUR'UR U2R' అది మాత్రమే వస్తుంది. ఎల్లో వచ్చే 5 కేసెస్లో పై లేయర్ ఎల్లో సాల్వ్ అయ్యేంత వరకు RUR'UR U2R'. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ ఆరెంజ్ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయింది, ఇందాక మనకి ఇలా సైడ్ సాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఈ 2 మాత్రమే, ఒక్క పీస్ మాత్రమే మనకి రైట్ సైడ్, లెఫ్ట్ అయింది, అది సాల్వ్ అయితే క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ 3 లేయర్స్ సాల్వ్ అయిపోయాయి, ఒక్కొక్కసారి 4 లేయర్స్ సాల్వ్ అయిపోతాయి. అది ఏంటి అంటే మనం అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫార్ములాస్ ఏదన్నా ఒకటి. ఇప్పుడు చూసారా క్యూబ్ సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు ఒక లేయర్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఆ సాల్వ్ అయిపోయిన లేయర్ని వెనక్కి పెట్టి ఎక్స్ షేప్లో మనం పెట్టి, అంటే వైట్ లేయర్ మీద మనం R'U అనే ఫార్ములా అనేది మనం అప్లై చేసాము.
ఒకవేళ అలా కాకపోయినా ఎల్లోని మనం వెనకాల పెట్టే మనం ఈ ఫార్ములాని సాల్వ్ చేస్తాం. ఎక్స్ అనేది ఎందుకు అంటే ఎల్లోని బ్యాక్ పెట్టి వైట్ మీద మనం చేస్తాం కాబట్టి. ఇప్పుడు చూసారా నేను అదే రివర్స్లో చేసేసరికి క్యూబ్ సాల్వ్ అయిపోయింది, క్యూబ్ డిజాల్వ్ అయిపోయింది. ఈసారి ఆరెంజ్ సాల్వ్ అవ్వాల, ఈసారి గ్రీన్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ సాల్వ్ అయిపోయిన గ్రీన్ని నేను వెనక్కి పెట్టుకుని ఎల్లోని నేను ఆపోజిట్ వెంపు పెట్టుకుని వైట్ మీద నేను అదే ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తాను, అప్పుడు క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. అది అంటే ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ చూపిద్దామని మీకు అర్థమయ్యేలా చూపించడానికి నేను చేశానన్నమాట. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఏ కేసు వచ్చినా ఏంటి అంటే 2x2 సాల్వ్ చేయడానికి 2 ఫార్ములాసే ఉంటాయి. ఫస్ట్ లేయర్ వైట్ లేయర్ కానీ ఎల్లో లేయర్ కానీ సాల్వ్ చేసుకోవచ్చు, కానీ జనరల్గా క్యూబ్ వైట్ లేయర్తో సాల్వ్ చేస్తాం. వైట్ లేయర్తో సాల్వ్ చేసుకుని ఎల్లో సాల్వ్ చేయడానికి ఆర్ యూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ ఆర్ డాష్, తర్వాత ఎక్స్ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ డి టూ ఆర్ డి టూ ఆ ఫార్ములా తప్ప ఏమైనా చెప్పుంటానో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ ఈ రెండు ఫార్ములాస్ తోటి మనకి 2x2 క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. అంటే ఇది సాల్వ్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు మళ్ళీ రఫ్గా ర్యాండమ్గా నేను సాల్వ్ చే నేను ఒక 90 to 80 seconds నేను క్యూబ్ సాల్వ్ చేస్తాను. నా నేను ఎంత బాగా సాల్వ్ చేసుకోవాలో చూపించుకోవాలి కదా, అది చూపించడానికి నేను మళ్ళీ అంత గజిబిజి గందరగోళం చేసి మళ్ళీ సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ ఎనీ ఫార్ములాస్ జస్ట్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఇది అంత చూడండి, నాకు నేను 1 minute లోపలే సాల్వ్ చేసి 90 seconds లోపలే సాల్వ్ చేసేసా, టైమర్ అయితే పెట్టుకోలేదు. ఇది క్యూబ్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. ఫార్ములాస్ నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్స్లో ఫొటోస్లో కూడా మీకు ఈ రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఈ కేసెస్లో ఈ ఫార్ములాస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొక వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it, subscribe it for more updates. Jai Hind.